హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలకి స్వాగతం. గైస్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది క్రౌడ్ ఫండింగ్ గురించి అనమాట. చాలామంది మెసేజ్ చేస్తున్నారు, బ్రో క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి, స్టార్టప్లో దానివల్ల యూజ్ ఏంటి, దాని గురించి ఏదైనా బేసిక్స్ అనేది చెప్పండి అని చెప్పి. సో ఈ వీడియోలో మనం క్రౌడ్ ఫండింగ్ గురించి బేసిక్స్ చాలా బ్రీఫ్గా అండ్ ఫాస్ట్గా తెలుసుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్. ఇక్కడ మీకు క్రౌడ్ ఫండింగ్ అంటే ఇక్కడ వర్డ్లోనే మీకు చాలా వరకు అర్థమైపోతుంది అంటే ఏంటిదో. క్రౌడ్ అంటే ఒక గుంపు అని అర్థం, ఫండింగ్ అంటే లైక్ మనీ అనమాట. మన అవసరాన్ని కలెక్ట్ చేసే మనీని మనం ఫండింగ్ అంటుంటాం అనమాట. ఇక్కడ క్రౌడ్ ఫండింగ్ అంటే ఓవరాల్ మీనింగ్ ఏంటి అంటే మీకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు మనీ అనేది కలెక్ట్ చేయడం అనే అర్థం. ఇక్కడ జనరల్గా ఒక స్టార్టప్ విషయం గురించి మాట్లాడితే, మీరు స్టార్టప్ చేయాలంటే మీకు మనీ కావాలి ఖచ్చితంగా. సో మనీ అనేది రేజ్ చేయడానికి కొన్ని మీకు మెథడ్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో ఒకటి లోన్ అనమాట, అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్ బ్యాంక్స్కి వాటికి వెళ్ళి లోన్స్ అనేది తీసుకోవడం, లేకపోతే ప్రైవేట్ లోన్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే మనం ఇంట్రెస్ట్ రేట్లో వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, అది కూడా చేయొచ్చు మీరు. లేదా మీరు ప్రైవేట్ ఫండింగ్కి వెళ్ళొచ్చు అనమాట, లైక్ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ కానివ్వండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఫండింగ్ అనేది రేజ్ చేయొచ్చు అనమాట. ఇంకో ఆప్షన్ ఏంటి అంటే మీకు క్రౌడ్ ఫండింగ్ అనమాట, అంటే పబ్లిక్లోకి వెళ్ళి ఫండింగ్ అనేది రేజ్ చేయడము. సో ఈ పబ్లిక్లోకి వెళ్ళి ఫండింగ్ అనేది రేజ్ చేయడానికి మనం క్రౌడ్ ఫండింగ్ అంటాం అనమాట. దీనికి ఒక ఫార్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్ కంపెనీ అనొచ్చు అనమాట. లైక్ ధీరూభాయ్ అంబానీ గారు ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు, రిలయన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు పబ్లిక్ నుంచి మనీ తీసుకుని పబ్లిక్ వాళ్ళే ఒక షేర్ హోల్డర్గా మార్చి ఆయన కంపెనీని రేజ్ చేశాడు అనమాట. సో అది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు క్రౌడ్ ఫండింగ్కి. సో క్రౌడ్ ఫండింగ్ అసలు ఎక్కడ చేస్తారు అని అడిగితే, క్రౌడ్ ఫండింగ్ అనేది మీరు ఒక స్టార్టప్ ఉందనుకోండి, ఆ స్టార్టప్కి మనీ కావాలనుకుంటున్నారు, మీరు ప్రైవేట్గా లేకపోతే ఏంజల్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకోకుండా పబ్లిక్ దగ్గర నుంచి తీసుకోవాలనుకున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎత్తుకాల్సిన ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఎక్కడ మీ ప్రాజెక్ట్ని మనం పబ్లిక్గా చూపించగలుగుతాం అట్లాంటి ప్లాట్ఫామ్ని ఎత్తుకోవాలన్నమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కిక్ స్టార్టర్, ఇట్లాంటి మంచి మంచి వెబ్సైట్స్ ఉంటాయన్నమాట. జనరల్ ఈ వెబ్సైట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి అనమాట. అంటే మీరు ఇండియా బేస్డ్ అనుకుంటే ఇండియాలో మంచి టాప్ క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ ఏదో మనం కనుక్కోవాలి, లేకపోతే వరల్డ్ వైడ్ అంటే వరల్డ్ వైడ్ మీరు చూడొచ్చు, లేకపోతే వేరే వేరే కంట్రీ లైక్ యూఎస్, యూకే, ఒక్కొక్క కంట్రీకి లైక్ వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ అండ్ కన్వీనియంట్ సైట్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఆ సైట్లో లేకపోతే ఆ క్రౌడ్ ఫండింగ్ సైట్లో మీకు మంచి మంచి ఇన్వెస్టర్స్, లేకపోతే ఎక్కువ ఈ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు కనిపిస్తుంటారు అనమాట. ఎగ్జాంపుల్ కిక్ స్టార్టర్ నేను ఇందాక చెప్పాను, కిక్ స్టార్టర్లో అయితే అబౌట్ మీకు 4.2 బిలియన్ డాలర్స్ వరకు వాళ్ళు ఫండింగ్ అనేది ఇస్తున్నారు అనమాట. అండ్ ఇప్పటి వరకు అబౌట్ 30,000 కోట్ల రూపాయల పైన వాళ్ళు ఫండింగ్ అనేది తీసుకుని స్టార్టప్స్ కానివ్వండి, ఎవరైనా క్రౌడ్ ఫండింగ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇచ్చారనమాట. అబౌట్ 5.2 బిలియన్ డాలర్స్ పైగా వీళ్ళు ఫండింగ్ అనేది రేజ్ చేశారనమాట 2020 ప్రకారం చెప్తున్నాను నేను. అంటే 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఫండింగ్ రేజ్ చేసి ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎంతో మందికి అందించారనమాట. వీళ్ళకి యూజ్ ఏంటంటే వీళ్ళకి కొంచెం కమిషన్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది, అంతే వీళ్ళకి యూజ్ అనేది. సో ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటుంది, లేకపోతే పబ్లిక్కి మనం ఎన్ని రకాలుగా అప్రోచ్ అవ్వచ్చో చూద్దాము. నెంబర్ 1 రివార్డ్ అనమాట. రివార్డ్ అంటే ఏంటి అంటే మీరు మీ స్టార్టప్ కానివ్వండి, కంపెనీ కానీ ఏదైనా కానీ పెట్టినప్పుడు మీరు పబ్లిక్కి ఏం ఆఫర్ చేస్తారు, ఎందుకంటే మనీ వాళ్ళు ఇస్తున్నప్పుడు ఏం రిటర్న్గా ఇస్తారంటే మీరు రివార్డ్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. రివార్డ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ జొమాటో లాంటి ఒక కంపెనీ అనుకోండి, మీరు ఒకవేళ స్టార్టింగ్ స్టైల్ ఉన్నారు, మీరు అప్పుడు పబ్లిక్ ఏం ప్రామిస్ చేస్తారంటే మీరు కానీ మాకు క్రౌడ్ ఫండింగ్ చేస్తే లేకపోతే మనీ అనేది ఇస్తే మీకు లైఫ్ టైం గోల్డ్ మెంబర్షిప్ అనేది మేము ఫ్రీగా ఇచ్చేస్తాము, అలా ఏదో ఒక రివార్డ్ అనేది మీరు వాళ్ళకి ఇస్తారనమాట. బేసిక్ రివార్డ్ అది ఏదైనా ఉండొచ్చు అనమాట, మెంబర్షిప్ కానివ్వండి, లైఫ్ టైం కానివ్వండి, లేకపోతే కొన్నాళ్ళకి లేకపోతే 6-7 ఇయర్స్ అనుకోండి, ఏదో ఒక మీ ఇష్టమైన రివార్డ్ అనేది వాళ్ళకి బదులుగా ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే డొనేషన్ అనమాట. డొనేషన్ అంటే మీకు అబ్వియస్గా అర్థమైపోయి ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు ఏం ఆశించారనమాట పబ్లిక్, జస్ట్ ఎన్జిఓస్ ఏదైనా ఉంటే మీరు లైక్ మేము ఇట్లా ఒక యానిమల్ బేస్డ్ ఎన్జిఓ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము, లేకపోతే ఇక ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటిది ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, దానికి డొనేషన్స్ కావాలని కూడా మీరు క్రౌడ్ ఫండింగ్కి వెళ్ళొచ్చు అనమాట. సో అలా వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇన్స్టెడ్ వాళ్ళే డొనేట్ చేస్తుంటారు అనమాట పబ్లిక్ అనేవాళ్ళు. అండ్ ఇంకో టైప్ ఏంటంటే డెప్ట్ అనమాట. డెప్ట్ అంటే అప్పు అని సింపుల్గా చెప్పొచ్చు. సో ఎవరెవరైతే మీకు డబ్బు ఇస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మీరు మనీ అనేది రిటర్న్లు ఇవ్వాలన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే ఈక్విటీ అనమాట. ఈక్విటీ ఏంటి అంటే మీ షేర్స్ని మీరు ఇస్తారనమాట బదులుగా. సో ఇది ఎక్కువ వర్కౌట్ అవుతుంది అనమాట. అంటే పబ్లిక్ కూడా లైక్ మనీ కాకుండా షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో స్టార్టప్ షేర్స్ అనేది ఎక్కువ మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మీ స్టార్టప్ అనేది బాగుంటే ఖచ్చితంగా షేర్స్ తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారనమాట. సో అలా ఈక్విటీని లేకపోతే షేర్స్ని మీరు ఇస్తున్నారన్నా కూడా
మీకు క్రౌడ్ ఫండింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట, లేకపోతే ప్రజలు అనేది అప్రోచ్ అవుతుంటారు అనమాట. సో ప్రొసీజర్ అనేది చాలా సింపుల్ అనమాట. మీ కంపెనీ యొక్క ఎవ్రీ స్ట్రాటజీ లేకపోతే ఎవ్రీ మెథడ్, వాట్ ఈస్ యువర్ స్టార్టప్, లేకపోతే మీ స్టార్టప్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అనేది మీరు ఇలాంటి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్కి వెళ్ళి అప్లోడ్ చేయాలన్నమాట. చేసిన తర్వాత అది పబ్లిక్ అనే వాళ్ళు చూస్తారు. చూసి చదివి నచ్చి ఉంటే వాళ్ళు మీకు ఫోన్ చేయడం కానివ్వండి, అప్రోచ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే అక్కడనే డైరెక్ట్గా ఫండింగ్ అవి ఇవ్వడం కానీ జరుగుతుంది. సో దీనివల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఒకటి, ఫస్ట్ వన్ మోర్ మార్కెటింగ్ అనమాట. ఇక్కడ మోర్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ డబ్బు అనేది మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ ఎవ్రీథింగ్ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది కాబట్టి, పబ్లిక్లో చాలామంది చదువుతారు కాబట్టి వాళ్ళందరికీ ఆల్రెడీ మీ కాన్సెప్ట్ గురించి తెలిసిపోతుంది కాబట్టి మీరు ఎక్కువ మార్కెటింగ్ అనేది చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే నెంబర్ టూ, మోర్ ఫండింగ్. మోర్ ఫండింగ్ అంటే మీరు క్రౌడ్ ఫండింగ్ ద్వారా జనరల్గా లిమిట్ అనేది ఉండదు అనమాట. సో ఇంకా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ మంది ఫండింగ్ చేస్తారు, లేకపోతే మీకు ప్రైవేట్ అయినా అప్రోచ్ ఫండింగ్ చేస్తారు. అలా సక్సెస్ఫుల్ అయింది అంటే ఈ ఏంజల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే మీరు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అంటారో మీరు వెనకాలే తిరగాల్సింది, వాళ్ళే మీ వెనకాల తిరుగుతారు అనమాట. ఒకవేళ మీ స్టార్టప్ అనేది ప్రజలకు నచ్చి వాళ్ళు మనీ ఇస్తున్నారు అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ వన్ ఫీడ్బ్యాక్ అనమాట. ఖచ్చితంగా మీరు ఇలా ప్రాజెక్ట్ పెట్టినప్పుడు మీకు మంచి ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అనమాట. అంటే ఈ ఐడియా బాగుందా బాగాలేదా ఏంటిది అనేది ఎవ్రీ పబ్లిక్ అనే వాళ్ళు ఒపీనియన్ మీకు చెప్తారు అనమాట. సో మీరు ఏమైనా తప్పులు ఉన్నా కానీ లాంచ్ చేసే ముందే మీకు అంత కస్టమర్ రివ్యూస్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఏమైనా చేంజెస్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే టైఅప్స్ అండ్ ఫ్రాంచైజెస్ అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఒక విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లోనో ఒక స్టార్టప్ చేద్దాం అనుకుంటున్నారు, క్రౌడ్ ఫండింగ్ కోసం మీరు అప్లై చేసినప్పుడు వేరే స్టేట్ నుంచో లేకపోతే వేరే ఏరియాస్ నుంచి ఎవరైనా చూసి మేము ఇక్కడ మీ ఫ్రాంచైజ్ అనేది పెట్టాలనుకుంటున్నామని చెప్పి మీరు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో మీ కంపెనీ అనేది లేకపోతే స్టార్టప్ అనే స్కేలింగ్ కూడా స్టార్ట్ కాకముందు అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే మీకు రూట్స్ ఫర్ అదర్ ఫండింగ్ అనమాట. అంటే దీని ద్వారా వచ్చిన మనీతో మీరు వేరే వేరే ఫండింగ్స్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఫండింగ్స్ మీకు జనరల్ రౌండ్స్ ఉంటుంది, ఏ రౌండ్, బి రౌండ్, సి రౌండ్ అని. సో నెక్స్ట్ వేరే వేరే మంచి మంచి ప్రైవేట్ ఫండర్స్ దగ్గరికి వాళ్ళ దగ్గరికి మీరు అప్రోచ్ అవ్వగలుగుతారు. సో ఇప్పుడు అడ్వాంటేజెస్ ఉన్నట్టే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే కాపీయింగ్ అనమాట. అంటే మీ స్టార్టప్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మీరు అప్లోడ్ చేసి పెట్టారనుకోండి, చాలామంది కాపీ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లేకపోతే మీ ఐడియాని ఇంకో రకంగా వాళ్ళు ఇంప్రవైజ్ చేసి యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో కాపీయింగ్ ఒక పెద్ద ఇష్యూ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే లైక్ ఫీడ్బ్యాక్ అనమాట. ఇందాక నేను చెప్పాను చాలామంది ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారనమాట. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఫీడ్బ్యాక్లో ఎవరైనా కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, చాలామంది ఉంటారనమాట నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, అది ఎక్కడైనా ఉంటారనమాట. సోషల్ బుల్లింగ్ అది అని చెప్పి చాలా ఫేమస్ ఉంటుంది. ఎక్కడైనా కానీ కొన్ని అయితే ఇప్పుడు యూట్యూబ్లోనే లైక్ వీడియో పెట్టిన వెంటనే వాళ్ళకి ఇష్టం అసలు వీడియో కూడా చూడాలన్నమాట, డైరెక్ట్ వాళ్ళు డిస్లైక్ అనేది కొట్టేస్తుంటారు, లేకపోతే ఏదో కామెంట్ అనేది పెట్టేస్తుంటారు అనమాట. సో అలా నెగిటివ్ చెప్పే వాళ్ళు ఉంటారు. ఎవరు ఒక టైం పాస్ కానీ ఏదో ఒక నెగిటివ్ కామెంట్ అనేది మీ స్టార్టప్ కింద పెట్టి అది కానీ ఫేమస్ అయ్యి ఏదైనా అయింది అనుకోండి, మీ కంపెనీ అనేది స్టార్ట్ కాకముందే ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో అలాంటి ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ వల్ల. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే టార్గెటెడ్ అమౌంట్ షుడ్ బి రీచ్డ్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు కానీ ఫండింగ్ కి అప్లై చేసినప్పుడు లైక్ క్రౌడ్ ఫండింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ 100,000 రూపాయలు కావాలని మీరు క్రౌడ్ ఫండింగ్ వెళ్ళారనుకోండి, ఒకవేళ మీ ఫండింగ్ అనేది అబౌట్ 90,000 వరకు వెళ్ళింది అనుకోండి, అంటే 10,000 తక్కువ 90,000 వరకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఈ 90,000 అనేది మీకు వాళ్ళు ఇవ్వరు అనమాట. ఈ క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ కానీ అవి మీకు ఇవ్వరు అనమాట. చాలా కేసెస్ లో, అన్ని కేసెస్ లో కాదు, చాలా కేసెస్ లో మీకు ఈ 90,000 అనేది మీకు ఇవ్వరు అనమాట. ఎందుకంటే మీ టార్గెట్ 1,00,000, అది అప్రోచ్ కాలే కాబట్టి మీకు అప్ టు ద మార్క్ లేదని చెప్పి ఈ కలెక్ట్ అయిన 90,000 అనేది రిటర్న్ ఎవరైతే పబ్లిక్ ఉందో వాళ్ళ చేతిలోకి ఇచ్చేస్తుంటారు. సో ఖచ్చితంగా మీ టార్గెట్ అనేది అప్రోచ్ అవ్వాలి, లేకపోతే దానికంటే ఎక్కువ మనీ అయినా మీరు తెచ్చుకోవాలి. సో గైస్ మీకు ఓవరాల్ గా బేసిక్స్ ఆఫ్ క్రౌడ్ ఫండింగ్ అర్థమైనట్టుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.